హలో హలో ఎవరండి? హలో చిక్కం లోబరాజా ఏంటండి? లోబరాజు గారండి మాట్లాడేది. ఒకసారి మీ అన్నయ్యతో మాట్లాడండి, నరసింహారావు గారితో. సారీ, ఆయన నాగేశ్వరరావు గారితో. ఇవ్వండి. నాగేశ్వరరావు గారు చెప్పండి, ఒకసారి ఆయనతో మాట్లాడండి, మీ లోవరాజు గారితో. అలాగా మాట్లాడండి సార్, లైన్ లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆయన ఏదో మాట్లాడుతున్నారో ఒకసారి అన్ని కనుక్కోరా. ఏంటి దేని గురించి? అదే ఏదో హెల్త్ కార్డు అయింది, చంద్రబాబు నాయుడు హెల్త్ కార్డు వచ్చిందా, అది వచ్చిందా, ఇది వచ్చిందా అనేది అడిగారు. అది హెల్త్ కి సంబంధించి డబ్బులు ఏదో అమౌంట్ ఆరోగ్యం కోసం ఏవి పడుతున్నాయి, దాని గురించి మీ ఫోన్ నెంబర్ అదే ఫోన్పే ఉంటే ఫోన్పే చెప్పండి, మీ ఇంట్లో మీ అబ్బాయి కానీ ఇంట్లో ఎవరిదైనా ఉంటేనే అన్నారు. లేదండి మా తమ్ముడిది ఉందని చెప్పాను. యువరాజు గారు చెప్పండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ మేనేజర్ ని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభయహస్త డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే. చెప్పండి సార్. అదే అన్నయ్య గారికి అనేది వెరిఫికేషన్ చేసుకుని ఒక హెల్త్ కార్డు తరఫున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇంతవరకు ఏ కుటుంబాలకైతే ఒక్క రూపాయికి ఆర్థిక సహాయం అయితే అందజేయలేదు. అటువంటి కుటుంబాలకి ఈయన సిహెచ్ నాగేశ్వరరావు గారి పేరు మీద 22,500 రూపాయలు ఆర్థిక సహాయం అనేది అందజేస్తారనమాట. ఈ యొక్క అమౌంట్ ఆయన పేరు మీద పంపిద్దామని చెప్తున్నట్లయితే ఆయనకి ఫోన్ పే లేనందువలన మీకు వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు కంపల్సరీ ఇంట్లో వాళ్ళకి కానీ లేదా మీకు తెలిసిన బంధువులు కానీ నమ్మకమైన వ్యక్తులు ఎవరితో ఫోన్ పే నెంబర్ ఉంటే మా తమ్ముడిది ఉంది సార్ అని చెప్పి మీ నెంబర్ ఇచ్చినాడు ఆయన అమౌంట్ పంపించమని. సో వాళ్ళకి వచ్చే అమౌంట్ అనేది కొంచెం మీ దానికి అనేది పంపిస్తాను, వాళ్ళకి తిరిగి ఇవ్వండి సార్, ఓకేనా? ఓకే అండి. ఎంత అండి? మొత్తం 22,500 రూపాయలు అనేది పంపిస్తున్నాను. హలో నాగేశ్వరరావు గారు, ఆయన పేరు మీద వచ్చిందండి. ఆయన పేరు మీద వచ్చిన అమౌంట్ అనేది ఆయనకి ఫోన్ పే లేనందువలన మీకు మీ అకౌంట్ అనేది పంపిస్తున్నాను, ఆయనకి కొంచెం తిరిగి ఇవ్వండి సార్ అమౌంట్ వచ్చిన తర్వాత, సరేనా? ఇప్పుడు వెంటనే కొడతారండి, ఇప్పుడు లైన్ లో ఉండగానే పంపిస్తాను, ఇద్దరు లైన్ లో ఉండండి. అలా మీరు కూడా లైన్ లో ఉండాలి అయ్యా నాగేశ్వరరావు గారు, ఓకేనా? అలాగండి అలాగండి. ఏం పని చేస్తుంటారు లోవరాజు గారు మీరు? మేమండి కిరాణా షాప్ అండి. కిరాణా షాప్. ఒకసారి స్పీకర్ ఆన్ చేసి ఫోన్ తో ఓపెన్ చేసి పెట్టుకోండి. మీకు డిస్ప్లే మీద ఎయిర్టెల్ మనీ అని చెప్పి ఫస్ట్ ఒక 10,000 రూపాయలు అనేది పంపించడానికి వచ్చిందా? సరే. స్పీకర్ ఆన్ చేసి ఫోన్ పే ఓపెన్ చేస్తాను, మీకు డిస్ప్లే మీద ఎయిర్టెల్ మనీ అని చెప్పి 10,000 రూపాయలు కనపడుతుంటారు, చూడండి. చదువుకున్నారా? చదువుకున్నానండి. మీకు ఫోన్ పే ఓపెన్ చేస్తాను, అక్కడ మీకు డిస్ప్లే మీద ఎయిర్టెల్ మనీ అని చెప్పి 10,000 రూపాయలు కనపడుతుంటుంది అనమాట. అక్కడ మీరు యాక్టివేషన్ చేసుకుని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీద గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడిన తర్వాత మీ అకౌంట్ కి సెండ్ చేసుకోండి, సరేనా? ఫోన్ పే నెంబర్ ఇదేనా ఇప్పుడు నేను మాట్లాడేది? 984990 7849078431. వచ్చిందా మీకు డిస్ప్లే మీద ఎయిర్టెల్ మనీ అని? రాలేదండి. మీకు డిస్ప్లే మీదనే కనబడుతుంది సార్ ఎయిర్టెల్ మనీ అని చెప్పి 10,000 రూపాయలు మీకు డిక్లైన్ లెటర్ పిఏవై పే అని చెప్పి ఒక 3 అక్షరాలు కనబడుతుంటాయి, 3 లెటర్లు. కాదండి, హిస్టరీలో వస్తుందండి, కొట్టలేదండి ఇంకా. మీరు పంపించాను సార్, అక్కడ మీకు ఫోన్ పే ఓపెన్ చేయగానే మీకు డిస్ప్లే మీదనే ఎయిర్టెల్ మనీ అని చెప్పి 10,000 రూపాయలు కనబడుతుంటుంది. ఫోన్పే ఓపెన్ లోనే ఉందా? నెట్ ఓపెన్ చేసానండి. ఇప్పుడు 9849078481 కదా? 9849078431 అండి. అక్కడ మీకు డిస్ప్లే మీదనే మీకు 10,000 రూపాయలు ఎయిర్టెల్ మనీ అని చెప్పి కనబడుతుంది అన్నమాట. అక్కడ మీకు డిక్లైన్ లేటర్ పిఏవై పే అని చెప్పి అక్కడ మీకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లో పిఏవై పే అనేది ఎంటర్ చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీద గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడిన తర్వాత మీ అకౌంట్ కి సెండ్ చేసేసుకోండి, సరేనా? డిక్లైన్ లో వస్తుందండి. అక్కడ ఏం రాదు, అక్కడ ఫోన్ పే ఓపెన్ చేసి పెట్టుకుంటాను, అక్కడ మీకు ఎయిర్టెల్ మనీ అని చెప్పి 10,000 రూపాయలు డిస్ప్లే మీదనే కనపడుతుంటది. ఇంకా కనపడలేదా మీకు? కనపడలేదండి. ఇప్పుడు వచ్చిందండి, కనపడిందండి. అక్కడ మీకు పిఏవై పే అని చెప్పి ఒక బ్లూ కలర్ లో పే అనేది కనపడుతుందా 10,000 రూపాయల దగ్గర? కనపడిందండి. దాని మీద ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీద గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడిందా? పడిందండి. మీ అకౌంట్ కి సెండ్ చేసుకోండి. లాస్ట్ లో ఎస్సీ ఎండి సెండ్ కనపడుతుంది ఒక బ్లూ కలర్ లో. సెండ్ కొట్టినారా? కొట్టానండి. మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోండి అని చెప్పి మీకు బ్యాలెన్స్ పిన్ నెంబర్ అనేది అడుగుతుంది, అడిగిందా? మీకు గవర్నమెంట్ సంస్థ నుంచి వచ్చే అమౌంట్ అనేది బ్యాలెన్స్ చెక్ చేసుకోండి అని చెప్పి మీ పిన్ నెంబర్ అడిగిందా? అక్కడ ఆయన నెంబర్ ఎంటర్ చేసి సక్సెస్ఫుల్ చేసుకోండి. ఓకే, 10,000 వచ్చింది సార్ అంటే మిగతా 10,000 రూపాయలు అనేది పంపిస్తాను. సక్సెస్ఫుల్ అయిందా? ఒకసారి పిన్ నెంబర్ కొట్టినారు అక్కడ కొడుతున్నానండి. అక్కడ పిన్ నెంబర్ కొడతాను, సక్సెస్ఫుల్లీ లింక్ అప్ విత్ అవర్ గవర్నమెంట్ సర్వే డిపార్ట్మెంట్ అని మీ అన్నయ్య పేరు వచ్చి 10,000 వచ్చింది సార్ అనేది, మిగతా 10,000 అనేది పంపిస్తాను. పేమెంట్ ఆఫ్ 10,000 ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ సక్సెస్ఫుల్ అని వచ్చిందండి. సక్సెస్ఫుల్ అయింది కదా, అదే విధంగా మళ్ళీ ఫోన్ పే అనేది ఓపెన్ చేసి పెట్టుకొని మిగతా అమౌంట్ కూడా పంపించేస్తాను. ఓకేనా? 9849078431 అండి. 431. అదే విధంగా ఫోన్ పే అనేది ఓపెన్ చేసి పెట్టుకొని మీకు డిస్ప్లే మీద ఇందాక మీకు ఏ విధంగా కనపడిందో అదే విధంగా మళ్ళీ కనపడుతుంటారు చూడండి. వచ్చిందండి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ క్రెడిట్ యువర్ అమౌంట్ అని చెప్పి ఒక 2 నిమిషాలు ఆగండి. అదే విధంగా ఫోన్ పే ఓపెన్ చేసి పెట్టుకుని మీకు డిస్ప్లే మీద ఎయిర్టెల్ మనీ అని చెప్పి మళ్ళీ కనపడుతుందా? కనపడుతుందండి. ఎలా కదా రిసీవ్డ్ అని రాలేదండి మనకి. ఇది ఎయిర్టెల్ సంస్థ నుంచి వచ్చిన అమౌంట్ అయ్యా. నేను మీకు ఫస్ట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీకు ఒక 22,500 క్రెడిట్ అయిన తర్వాత మీకు అప్పుడు క్రెడిట్ తో అకౌంట్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అని చెప్పి గవర్నమెంట్ పేరు వచ్చి అక్కడ కనపడుతుంది. ఇప్పుడు మీకు అదే విధంగా మొత్తం సక్సెస్ఫుల్ చేసుకోండి. 10,000 సక్సెస్ అయింది కదా, అయిందండి. మిగతా 12,500 పంపించాలా? అదే విధంగా ఇప్పుడు 5,000 రూపాయలు అనేది పంపించాను. ఫోన్ పే ఓపెన్ చేసి పెట్టుకుంటే మీకు డిస్ప్లే మీద 5,000 కనపడిందా? కనపడిందండి. అదే విధంగా పే కొట్టి మీ అకౌంట్ నెంబర్ మీద గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడిన తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది సెండ్ చేసుకోండి. సక్సెస్ఫుల్ అయింది సార్ అంటే ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకుని రిసీవ్డ్ టు 15,000 అయినా ఇప్పుడు ఒకటేసారి కనపడుతుంది. సరేనా? చూస్తున్నాను, చెక్ చేస్తున్నాను. అక్కడ పే కొట్టి మీ అకౌంట్ నెంబర్ మీద గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడిందా? పడింది. సెండ్ కొట్టుకొని మీ యొక్క సెండ్ కొడితే బ్యాలెన్స్ చెక్ చేసుకుని నెంబర్ అడుగుతుంది. నెంబర్ ఎంటర్ చేసి సక్సెస్ఫుల్ అయిపోయింది. ఓకే 15,000 వచ్చింది సార్ అంటే మిగతా 7,500 పంపించండి. సక్సెస్ఫుల్ అయిందా? అయిందండి. ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు అలాగే లైన్ లో ఉండండి. మిగతాది కూడా పంపించేస్తుంది. 7,500 రావాలి మిగతాది. సరేనా? అదే మా దానిలో బ్యాలెన్స్ పేమెంట్ చూపించట్లేదండి. అదే అదే ఒక 2 నిమిషాలు అయ్యా. మిగతా 7,500 వచ్చిన తర్వాత చెక్ చేసుకోండి. సరేనా? అలా కదండి, మా బ్యాలెన్స్ తక్కువ చూపిస్తుంది. ఇంతకుముందు మినిమం మీరు ఎంత వరకు మెయింటైన్ చేసేవారు? ఎంత తక్కువ చూపిస్తుంది? మాది 46,000 చిల్లర ఉండాలండి. 47,000 47,000 చిల్లరండి. 47,000. ఇప్పుడు మీకు టోటల్ అనేది వచ్చేస్తుంది. అయ్యా మీకు 17,000 సక్సెస్ అయింది. మిగతా 7,500 రావాలి. అది కూడా పంపిస్తున్నా. ఒక నిమిషం లైన్ లో ఉండండి. సరేనా? అది కాదండి, 17,000 తక్కువ అయిందండి దీనిలోనే. ఒక్క 2 నిమిషాలు ఆగండి అయ్యా. మీరు టెన్షన్ పడి టెన్షన్ పెట్టకండి గవర్నమెంట్ తరఫున. ఓకే అండి. ఓకే, అదే 17,000 తక్కువ అయిందండి. అదే 15,000 తక్కువ అయింది. మీకు వెరిఫికేషన్ ఇంకా మిగతా 7,500 పెండింగ్ ఉందా? 7,500 సక్సెస్ఫుల్ అయిన తర్వాత మొత్తం సక్సెస్ఫుల్ లింక్ అప్ విత్ అవర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పి 22,500 మీ 47,000 చూపిస్తుంది. ఓకే అమౌంట్ వచ్చింది సార్ అనే తర్వాత నేను కాల్ కట్ చేస్తాను. అంతవరకు మీరు లైన్లో ఉండండి, ఇబ్బంది ఏం లేదు. సరేనా? మరి మాది అమౌంట్ మాది కట్ అయి చూపించింది ఏంటండి మరి. ఒక్క 2 నిమిషాలు ఆగండి అయ్యా. ఓకే అండి. ఓకే, మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకండి. మన అకౌంట్లో వెళ్ళిపోతాయంట. ఒక 2 నిమిషాలు లైన్ లో ఉండండి అయ్యా, పంపిస్తున్నాను. అదే మీకు ఎందుకంటే మీకు వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు మీకు అప్డేట్ అనేది అవ్వాలన్నమాట. అది కరెక్టేనండి. మీది తర్వాత మాకు యాడ్ అవ్వాలి, కానీ ఇప్పుడు మా దాని అమౌంట్ ఎందుకు కట్ అయిందంటారు మరి? అది 22,500 రానియండి అయ్యా. ఒక 2 నిమిషాలు ఆగండి. అది వస్తుందిలేండి, మాది కట్ అయిపోయింది కదా. 10,000 రిక్వెస్ట్ పంపిన తొందరగా. 10,000 రిక్వెస్ట్ పంపిన. హలో హలో, ఒక నిమిషం ఆగండి. సార్తోనే మాట్లాడుతున్నాను. అది అమౌంట్ మీకు వచ్చిన తర్వాత మిగతా 7,500 కూడా పంపిస్తాను. సరేనా? పంపించరు కానీ, కానీ మరి మా అమౌంట్ కట్ అయ్యింది ఏంటండి దీనిలో 17,000ని? అది 15,000 రూపాయలు కట్ అవ్వలేదు, అది మీకు హోల్లో ఉంటుంది. 22,500 నేను పంపించిన తర్వాత మీ 47,000 చూపిస్తుంది, నేను పంపించిన 22,500 చూపిస్తుంది. సరేనా? ఇప్పుడు అలా కాదండి, ఇప్పుడు మాది 47,000 మొత్తం 50,000 అండి మాది అకౌంట్ లో ఉంటాయి. దీనిలో 50,000 ఉంటుందయ్యా, 15,000 కనపడలేదు అంటున్నారు మీరు, అంతే కదా? 17,000 కనపడలేదండి మరి. మిగతా 7,500 పంపించిన తర్వాత 15,000 మీకు నేను పంపించిన 22,500 కనపడుతుంది. మీరు ఇబ్బంది ఏం పడద్దు, మొత్తం 72,500 కనపడుతుంది. సరేనా? అలా కట్ అవుతుంది. అలా ఎందుకు కట్ అయిందంటే మీరు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెడితే, ఎందుకంటే గవర్నమెంట్ తరఫున ప్రతి ఒక్క కాల్ రికార్డ్ అవుతుంది. మీరు అట్లా మాట్లాడుతున్న ఉద్యోగం పోదా ఇక్కడ? ఓకే అండి, ఓకే, ఒక నిమిషం లైన్లో ఉండండి. అలాగే ఒకసారి సార్తో మాట్లాడండి సార్. మీరు డెబిట్ అయిపోయిందండి, మీ దానికి క్రెడిట్ అవ్వలేదు మాకు. 10,000 ఒకటి, 5,000 ఒకటిని. ఒక 2 నిమిషాలు సార్తో మాట్లాడండి సార్. ఇవ్వండి. హలో హలో, ఎవరు మాట్లాడేది? నమస్తే అండి, మేము సన్నవిల్లండి. పేరు తెలియజేయండి. చిక్కు అవరాజ్ సార్. చిక్కు నాగేశ్వరం అండి, చిక్కు నాగేశ్వరం. ఓకే, మీ తమ్ముడి పేరు అది? మా కాదండి, నేను నా పేరు చిక్కు అవరాజ్ అండి. మీ అన్నగారి పేరు చెప్పండి. చిక్కు నాగేశ్వరం అండి. ఇప్పుడు ఏమైంది అక్కడ? ఇప్పుడు మాకు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ నుంచి అమౌంట్ ఏదో వచ్చిందని పంపించమన్నారండి. పడాల్సిన అవసరం లేదయ్యా. ఇక్కడ ఏంటంటే మీకు పూర్తిగా మా నుంచి ట్రాన్సాక్షన్ అనేది జరిగిన తర్వాత అంటే మా నుంచి పూర్తిగా 22,500 అనేది పంపించాలి కదా. మీ అమౌంట్ మా అమౌంట్ హోల్డ్ లో ఉంటుంది అనమాట. అంటే మీకు అమౌంట్ అనేది కట్ కాదు. మా తరపు నుంచి పూర్తిగా ట్రాన్సాక్షన్ అనేది జరిగిన తర్వాత మేము ఇక్కడ అప్డేట్ అనేది చేస్తాం. అంటే మీకు అమౌంట్ అనేది పంపించేసామని ఒక అప్డేట్ చేస్తాం సిస్టంలో. అప్పుడు అమౌంట్ అనేది మీకు పూర్తిగా అవైలబుల్ బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా? అప్పుడు మా దానిలో మరి కట్ అయినట్టు చూపిస్తుందండి. మీకు మిగిలిన మేము ఇంకా 7,500 అనేది పంపించాలి కదా. అది డెబిట్ అదే మీకు డెబిట్ అయినట్టు చూపిస్తుందండి. మాది 10,000 ఒకటి, 5,000 ఒకటిని డెబిట్ అని చూపిస్తుంది. కానీ మీకు అక్కడ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ నుంచి డెబిట్ ఉంటుంది కదా మీ అకౌంట్లోకి, అది చూపిస్తుంటుంది. ఓకేనా? ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్. ఓకేనా? అది మ్యాటర్. ఇక్కడ ఒక 5 నిమిషాలు అనేది లైన్లో వెయిట్ చేస్తే, ఇక్కడ ఏంటంటే సర్వర్స్ అనేది స్లోగా ఉన్నాయన్నమాట. దానికోసం ఒక 5 నిమిషాలు లైన్లోనే ఉండండి. మేము ఏమన్నా కాల్ కట్ చేసామో చెప్పండి. కట్ చేయలేదండి. మరి అలా కాదండి, మరి మాకు ఇది డెబిట్ మా నాలో కట్ అవ్వడం ఏంటంటే నేను ఈ దాంట్లో కట్టు కాలేదు అంటున్నా. మా తరపు నుంచి పూర్తిగా ట్రాన్సాక్షన్ అనేది అయిపోయిన తర్వాత మీరు అక్కడ చెక్ చేసుకోండి అంటున్నా కదా. వెయిట్ చేయండి. ఓకేనా? సార్ గారికి అనేది కలుపుతున్నాను. మీరు టెన్షన్ పడుతున్నారు, సార్ నాకు కలిపారు, ఇబ్బంది ఏం పడాల్సి. నేను బ్రాంచ్ మేనేజర్ ఇక్కడ. హలో, చెప్పండి. ఇప్పుడు 2 అమౌంట్లు చూపిస్తాయండి మీకు. తర్వాత మొత్తం పూర్తిగా ఇక్కడ మీకు మిగిలిన 7,500 వచ్చిన తర్వాత మీరు వెళ్ళి బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. ఓకేనా? బ్యాలెన్స్ ఇప్పుడు చెక్ చేస్తాం కదండి. దీనిలో ఇప్పుడు చెక్ చేసుకుంటాం కదండి. ఇప్పుడు కాదయ్యా, ఫోన్ పే చెక్ చేసుకుంటే చూపించాలి కదండి వెంటనే. ఇప్పుడు కాదయ్యా, మా తరపు నుంచి పూర్తిగా ట్రాన్సాక్షన్ అనేది అయిపోయిన తర్వాత లాస్ట్ వెరిఫికేషన్ అనేది మీరు చేసుకోవాలి కదా. కాదండి, మరి ఎప్పుడు చేస్తారండి అది? 5 నిమిషాలు అయ్యా, లైన్లో ఉండండి అంటున్నాం. మీరు అక్కడ ఉండగానే అయిపోద్ది కదండి. ఇబ్బంది ఏం లేదు, మేము మీకు పూర్తిగా అమౌంట్ వచ్చేంత వరకు మేము లైన్లోనే ఉంటాం. ఓకేనా? ఆయన ఇప్పుడు అక్కడ ఉన్నారండి, ఊర్లోనే. హలో, హలో 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 చెప్పండి. హలో సార్ అమౌంట్ పంపిస్తారు చెక్ చేసుకోండి ఓకేనా. ఇదండి 15,000 చూపిస్తుందండి. ఇప్పుడు 15,000 మేము పంపించిన 15,000 మొత్తము, అలాగే ఇప్పుడు వచ్చే 7,500 మొత్తం చూపిస్తుంది. మొత్తం 22,000 చిల్లర చూపిస్తుందండి. 30,000 అనేది మీకు ఎక్స్ట్రా చూపిస్తుంది ఓకేనా. మాది 17,000 కట్ అయిందండి. 15,000 కట్ అయిందండి. 15,000 మేము పంపించిన 22,500 ఇప్పుడు చూపిస్తుందండి. చెక్ చేయండి. అదే విధంగా ఇప్పుడు ఫోన్ పే ఓపెన్ చేసి పెట్టుకోండి. మీకు డిస్ప్లే మీద 5,000 అనేది వచ్చింది. ఇప్పుడు 5,000 కనపడింది మీకు డిస్ప్లే మీద వచ్చిందండి. పే కొట్టేసి ఎందుకు కొట్టేసి సక్సెస్ఫుల్ చేసుకోండి. సక్సెస్ అయిందా? అయిందండి. ఈ 5,000 కూడా కట్ అయి ఉంటుంది. మిగతా 2,500 ఉంటుంది. ఆ 2,500 కూడా నేను సక్సెస్ఫుల్ అయిన తర్వాత అప్పుడు 22,500. ఇప్పుడు చూడండి 20,000 తక్కువ చూపిస్తుందండి మీ అకౌంట్లో. 20,000 తక్కువ చూపిస్తుందండి. 20,000 తక్కువ. ఇప్పుడు నేను 22,500 ప్లస్ 20,000 42,500 అక్కడ చూపెడుతుంది. సరేనా? ఒక 2 నిమిషాలు ఆ 2,500 కూడా పంపించేస్తాను. ఎందుకంటే ఫస్ట్ మీ దగ్గర ఉండే అమౌంట్ అనేది గవర్నమెంట్ సంస్థ నుంచి మీకు డిడక్ట్ అయ్యి మొత్తం ఒకటేసారి 42,500 ఒకటేసారి క్రెడిట్ అవుతుంది. సరేనా? ఒక 2 నిమిషాలు ఇంకా 2,500 కూడా పంపించేస్తున్నాను. చెక్ చేసుకోండి. 20,000 ఒకసారి బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. 20,000 తక్కువైందా? ఒకసారి 20,000 తక్కువైందా? ఇప్పుడు చూస్తున్నాను చూస్తున్నాను. ఇరవై 20,000 తక్కువ చూపించింది కదా? తక్కువ చూపించింది. ఇప్పుడు ఇప్పుడు చూడండి ఒక 2,500 పంపించిన తర్వాత 22,500 ప్లస్ మీ దాంట్లో కట్ అయిన 20,000 42,500 అక్కడ చూపెడుతుంది. సరేనా? ఒక 2 నిమిషాలు. అదే మీకు కన్ఫామ్ అనేది మీకు ఏమనుకోకండి అయ్యా. గవర్నమెంట్ సంస్థ నుంచి ఒక ఈరోజు రంజాన్ పండగ కదా, సర్వర్ అనేది బ్యాంక్ సర్వర్ అనేది చాలా స్లోగా ఉంది. అదేలేండి, మరి మాకు తెలియదు కదండి మేమేదో. అదే అదే మీరు ఇబ్బంది అంటే మీరు ఇబ్బంది పడకూడదని గవర్నమెంట్ తరఫున సార్ కూడా నేను సార్తో కూడా మాట్లాడిచ్చాను కదా. మీరు ఇప్పుడు ఎక్కడున్నారండి? అక్కడే ఉన్నారు సార్ ఇంటికాడ? ఇక్కడ నేను నాగేశ్వరరావు దగ్గర ఉన్నాను. ఆయన మనకి ఆయన బేల్దార్ పని చేస్తుంటే మేస్త్రి అంటున్నాడు కదా ఆయన. ఆయన వెరిఫికేషన్ చేసుకోనికి వాళ్ళ అబ్బాయి కూడా నాకు పక్కనే ఉన్నాడు. మా సార్తో ఆయనతో మాట్లాడుతున్నాడు. ఒక 2 నిమిషం. మీకు ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా గవర్నమెంట్ సమస్య ఒకటి అటువంటి మాటలు మీరు మాట్లాడకూడదు. ఓకే అండి. ఇట్లా అమౌంట్ కట్ అవుతుంది సార్, అమౌంట్ కట్ అవుతుంది అంటే ఎందుకంటే గవర్నమెంట్ తరఫున ప్రతి ఒక్క కాల్ రికార్డ్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ తరఫున ఉద్యోగాలు పోతే మీకు మాకు ఇబ్బంది కదా ఇక్కడ. అదేనండి, మరి మేము డైరెక్ట్ డెబిట్ క్రెడిట్ అవుద్ది అనుకుంటాం కదండి మరి. అవునవునులేండి. ఫస్ట్ మీ దాంట్లో ఉంది డెబిట్ ఫస్ట్ చెప్పలేదు కాబట్టి అది మా తప్పేలేండి. ఇప్పుడండి మరి మా దానిలో అమౌంట్ లేకపోతే ఏమేమి జరుగుతుందండి అసలు? అమౌంట్ అందుకే మినిమం బ్యాలెన్స్ అనేది ఉండాలని చెప్తున్నాను. అమౌంట్ లేకోకుండా ఆటోమేటిక్గా ఎప్పుడో వచ్చేది. ఇప్పుడు అమౌంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ తరఫున మీరు డిడక్ట్ చేసి ఒకటేసారి క్రెడిట్ చేస్తారు మీ దానికి. సరేనా? అంటే మీకు గవర్నమెంట్ కానీ టైఅప్ అయి ఉంటుంది. మీ అకౌంట్ గవర్నమెంట్ అకౌంట్ అనేది టైఅప్ అయి ఉంటుంది కాబట్టి ఒకటేసారి 42,500 అక్కడ క్రెడిట్ అయిపోతుంది. సరేనా? ఒక 2 నిమిషాలు. మిగతా కూడా పంపించేస్తున్నాను. ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి. సార్ హలో, ఒక 2 నిమిషాలు సార్ అయిపోయింది. ఓకే, ఏమనుకోకండి సార్ ఇంతసేపు లేట్ చేస్తున్నాడని. లైన్లో ఉన్నానండి. అదే అదే ఎందుకంటే నేను ఇంతసేపు నుంచి లైన్లో ఉన్నాను మీతో పాటు. ఓకే అండి. ఓకే, నేను 99,414 అని గుర్తుపెట్టుకోండి సార్. ఓకేనా? ఏంటండి? 991499 14. గవర్నర్ ఫోన్ చేస్తే నాకు సార్ అమౌంట్ పంపించాడు ఈ నెంబర్ చెప్పమని చెప్పాడని చెప్పండి. మీకు ఓకే అమౌంట్ వచ్చిందని చెప్పిన తర్వాత నేను కాల్ కట్ చేస్తాను సరేనా. 9949 అండి 991499 14. ఆ నెంబర్ అనేది గుర్తుపెట్టుకోండి. సార్ ఫోన్ చేసి ఆ నెంబర్ నుంచి అమౌంట్ పంపించాడని చెప్పి వాళ్ళకి వెరిఫికేషన్ ఫోన్ చేస్తాడు. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టినాడు సార్ ఏమన్నా అంటే మీరు ఏం చెప్పకుండా ఓకే అమౌంట్ వచ్చింది సార్ అని చెప్పేసి నేను ఇక్కడ అప్డేట్ చేసేస్తాను సరేనా. అమౌంట్ వచ్చేది చెక్ చేసేది చెప్పండి. నేను పూర్తిగా అమౌంట్ వచ్చిన తర్వాత కాల్ కట్ చేస్తాను. నేను కాల్ కట్ చేసిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ తరఫున వెరిఫికేషన్ అమౌంట్ సార్ మీకు పంపించినాడా లేదా అని వాళ్ళు కన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేస్తారనమాట. ఓకే సార్ నాకు అమౌంట్ పంపించారు సార్ అని చెప్పి వాళ్ళకి మీరు ఒక మాట చెప్పాలి సరేనా. అలాగండి ఒక నిమిషం మీరు చెప్తారు కదా పట్టిందో పర్లేదు ముందు చెక్ చేసుకోవడానికి. ఇప్పుడు నేను అమౌంట్ పంపించి మీరు అమౌంట్ చెక్ చేసుకుని ఓకే అమౌంట్ నాకు వచ్చింది సార్ అన్న తర్వాతనే నేను కాల్ కట్ చేస్తాను. నేను కాల్ కట్ చేసిన తర్వాత గవర్నమెంట్ తరఫున మీకు వెరిఫికేషన్ ఫోన్ చేస్తారు సరేనా. అలాగే సార్ అలాగే సార్. అదే ఎందుకంటే మీరు ఇబ్బంది పడకుండా నేను ఇబ్బంది పడకుండా ఇక్కడ. అలాగే ఒక 2 నిమిషాలు లైన్లో ఉండండి పంపించేస్తాను. ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి సార్. అది కూడా పంపించేస్తున్నాను ఏమనుకోకండి. అది నాకు సర్వర్ కొంచెం ఇష్యూ ఉంది లైన్లో ఉండండి సరేనా. అదే విధంగా స్పీకర్ ఆన్ చేసి ఫోన్తో ఓపెన్లోనే పెట్టుకోండి. ఓపెన్లోనే పెట్టుకోండి. అయిపోయింది లైన్కి వెళ్ళిపోదాం. ఎందుకు ఒకసారి ఫోన్తో ఓపెన్ చేసుకోండి సార్. మిగతా అమౌంట్ కూడా వచ్చింది ఒకసారి డిస్ప్లే మీద కనపడుతుంది ఒకసారి చెక్ చేసుకోండి. హలో సార్ లోరాజు సార్ లోరాజు గారు చెప్పండి సార్. అదే ఒకసారి ఫోన్పే డిస్ప్లే మీద వచ్చిందేమో చూసుకోండి అంటున్నాను. రాలేదండి. ఒకసారి ఫోన్పే నుంచి బ్యాక్ వచ్చి మళ్ళీ కొత్తగా ఓపెన్ చేయండి అప్పుడు ఏమైనా కనపడుతుందేమో. రాలేదండి సార్. రాలేదా సార్? రాలేదండి. ఒక నిమిషం సార్ అది ఎందుకు నాకు అప్డేట్ కావడం లేదు. మళ్ళీ 22,500 అలా చూపించదండి. 22,500 అలా చూపించేసింది టోటల్ అమౌంట్ అనేది. ఇంకా రాలేదు కదా డిస్ప్లే మీద. రాలేదండి. బ్యాక్ వచ్చి మళ్ళీ కొత్త ఓపెన్ చేసినారా? చేశానండి. 2 నిమిషాలు మళ్ళీ రీసెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. যেমন రాలేదండి సార్ ఒక 2 నిమిషాలు అదే అదే నేను మళ్ళీ రీసెంట్ చేసే ప్రయత్నం చేశాను, అది ఇంకా రాలేదు, మీకు అప్డేట్ అవ్వాలి కదా. మళ్ళీ ఫోన్ పే బ్యాక్ వచ్చి మళ్ళీ కొత్తగా ఓపెన్ చేసినారా? చేశానండి. మళ్ళీ మళ్ళీ కొత్తగా ఓపెన్ చేసినారా ఫోన్ పేని? మొత్తం సార్ ఓపెన్ చేస్తున్నా, అదే బ్యాక్ వచ్చి మళ్ళీ కొత్తగా ఓపెన్ చేయండి, అప్పుడు ఏమైనా కనపడుతుందేమో చూద్దాం. కనపడలేదండి. ఒకసారి ఫోన్ పే నెంబర్ చెప్తాను, అదో కాదో చెక్ చేసుకోండి. 9849078431 అదేనా? ఒక 2 నిమిషాలు ఆ నెంబర్ గుర్తుపెట్టుకోండి, 9914 99 14. పక్కన రాసి పెట్టుకున్నారు కదా. రాసి పెట్టుకోండి సార్, అదే ఇప్పుడు అమౌంట్ పంపించేస్తాను, వెంటనే నేను కాల్ కట్ చేస్తాను, సార్ ఫోన్ చేస్తాడు, సరేనా? అమౌంట్ ఇప్పుడు పంపిస్తారండి. ఇప్పుడు అదే ఇప్పుడు టోటల్ అమౌంట్ వచ్చింది సార్ అన్న తర్వాతనే నేను కాల్ కట్ చేస్తాను, అంతవరకు లైన్లో ఉండండి, మీరు లైన్లో ఉండండి, నన్ను టెన్షన్ పెట్టకండి, మీరు టెన్షన్ పడకండి. ఓకే. ఒక్క నిమిషం. 74825 458 5,000 డిస్ప్లే మీద వచ్చిందా ఇప్పుడు? ఏమన్నా ఇంకా ఏం రాలేదా? రాలేదండి. ఇంతసేపు ఉండదు సార్, అది వాటికి ఎప్పుడో వచ్చేసి ఉండాలి, మీకు రాలేదండి మరి. ఇప్పుడు 5,000 ఏమన్నా డిస్ప్లే మీద కనపడిందేమో చూడండి, ఎయిర్టెల్ సంస్థ నుంచి వచ్చింటుంది అదండి. మనకి 10 ఒకటి 5 ఒకటి 5 ఒకటి అండి చూపించింది. ఇప్పుడు ఇందాక వచ్చినట్టు ఇంకా ఏం రాలేదా? ఇప్పుడు మళ్ళీ 5,000 చూపించింది ఏంటండి? ఇప్పుడు మీకు డిస్ప్లే మీద కనపడిందా? అది మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మళ్ళీ మళ్ళీ పేమెంట్ పే చేసుకోమంటారా? పే చేసి అకౌంట్ పే చేసుకోండి. అకౌంట్గా అవుద్దండి ఇప్పుడు ఇది? అకౌంట్కి అయిపోతుంది, చెక్ చేయాలి, పే చేసేసుకోండి అంటున్నాను. మళ్ళీ సెండ్ కొట్టమంటుందండి. చెండు కొట్టిన తర్వాత అప్పుడే పిన్ నెంబర్ కొట్టకండి, ఒక 2 నిమిషాలు లైన్ నాకు కొట్టండి. చెండు కొట్టిన తర్వాత పిన్ నెంబర్ అడుగుతుంది కదా, ఒక 2 నిమిషాలు ఆగండి, నేను చెప్పిన తర్వాత అప్పుడు కొట్టండి, సరేనా? ఇప్పుడు పిన్ నెంబర్ అడిగిందా? అడిగిందండి. ఎప్పుడే కొట్టకండి, ఒక 2 నిమిషాలు లైన్ ఉండండి, ఆ పిన్ నెంబర్ అనేది నేను చెప్పినప్పుడు కొట్టండి, సరేనా? ఇప్పుడు మా దానిలో కట్ అవుతాయండి, మా దానిలో యాడ్ అవుతాయండి. ఇప్పుడు కట్ అయ్యి టోటల్ అమౌంట్ అనేది యాడ్ అయిపోతుంది, ఒక 2 నిమిషాలు. అంటే ముందు 20నండి, 25 యాడ్ అవుతుందండి. ఇప్పుడు 22,500 అన్నారు కదా? 22,500 ఇప్పుడు 25,500 అవుతుంది, నాకు 2,500 మళ్ళీ మీరు నాకు కొట్టాలి, కమిషన్ నాకు అది, సరేనా? ఓకే అండి. ఓకే. ఇప్పుడు ఎప్పుడే పిన్ నెంబర్ కొట్టాలి, నేను చెప్పినప్పుడు ఆ పిన్ నెంబర్ కొట్టండి. 49078 ఇంకో 5,000 ఇప్పుడు కొట్టండి ఆ పిన్ నెంబర్. కొట్టినారా? సక్సెస్ఫుల్ అండి, అయిపోయింది. మళ్ళీ డెబిట్ అయిపోయిందండి. డెబిట్ అయిపోయింది. ఒక నిమిషం. డెబిట్ అయింది కదా ఇక్కడ. ఇప్పుడు 25,000 తక్కువ ఏమైనా చూపిస్తున్నాము కానీ చూడండి, ఇప్పుడు డెబిట్ కాలేదు అది. ఇప్పుడు ఇప్పుడు వచ్చింది చూడండి, మీకు డిస్ప్లే మీద 5,000 వచ్చిందండి. ఇప్పుడు మీకు డిస్ప్లే మీద కనబడుతుందా? అది మీకు డెబిట్ కాలేదు, ఏం కాలేదు, మరి ఎట్లా కనపడుతుంది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని సక్సెస్ఫుల్ చేసుకొని పే చేసుకొని ఇప్పుడు ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు డిస్ప్లే మీద సక్సెస్ అయిందా? సక్సెస్ఫుల్ అయిందండి. అప్పుడు ఇందాక వచ్చింది సక్సెస్ కాలేదు, ఒకసారి బ్యాలెన్స్ చెక్ చేసుకోండి చెప్తాను. ఇందాక వచ్చింది అది సక్సెస్ అవ్వలేదు అనమాట, మొత్తం అది డిక్లైన్ చేశారు. అది మీరు డిక్లైన్ చేయకూడదు, అట్లా తప్పుగా చేశారు మీరు. అలా కదండి, 10 ఒకటి 5 ఒకటి 15 15 20 20 30,000 అయిందండి. ఇప్పుడు 30,000 అండి. 25,000 కట్ అయింది చూడండి అక్కడ. 30,000 కట్ అయిందండి, చూడమంటారా? ఒక్క 2 నిమిషాలయ్యా చూడకండి ఫోన్ పే నుంచి బ్యాక్ వచ్చేయండి చెప్తాను చెక్ చేయమంటారా బ్యాలెన్స్ ఒక్క 2 నిమిషాలయ్యా ఫోన్ పే నుంచి బ్యాక్ వచ్చేయండి వచ్చేనండి ఇది ఫోన్ పే నుంచి బ్యాక్ వచ్చినారా ఇప్పుడు వచ్చానండి ఇప్పుడు మీకు ఒక్క 2 నిమిషాలు డిస్ప్లే మీద లాస్ట్ ఏదైనా వచ్చేస్తుంది అక్కడ చూసేసుకుని సక్సెస్ఫుల్ అయిపోతుంది నాకు అది స్క్రీన్ షాట్ తీసుకుంటే వస్తుందా మీకు ఏమన్నా ఎక్కువ డబ్బులు అది ఎంత వచ్చింది ఎంత ఖర్చు ఏమవుతుంది స్క్రీన్ షాట్ మీరు ఫోటో తీసుకునే వస్తుందా వస్తుందండి ఒక్క 2 నిమిషాలు లాస్ట్ నేను చెప్పేస్తాను 30,000 కట్ అయిందండి ఇప్పుడు మా దానిలో డెబిట్ అయింది ఒక్క 2 నిమిషాలు సార్ అది కూడా కావాలి కదా సక్సెస్ అవ్వాలి కదా నా దగ్గర కూడా మరి అదండి అది 30,000 60,000 మీ దాంట్లో ఒక 50,000 మొత్తం 80,000 చూపెడుతుంది చూడండి సరేనా ఏంటండి ఇప్పుడు ఎంత వస్తుందండి 80,000 అనేది చూపెడుతుంది మీ అకౌంట్ లో అంటున్నాను ఇప్పుడు 30,000 కట్ అయిందండి మాది ఒక 50,000 మీది ఒక 55,000 నాది ఒక 22,500 మొత్తం అనేది 72,000 అంటే 80,000 చిల్లర అనేది కనపడుతుంది సరేనా సరే అని చెప్తాను ఒక్క 2 నిమిషాలు లైన్లో ఆగుతూ నాకు ఇబ్బంది లేకుండా మీరు ఇబ్బంది పడకుండా టోటల్ అమౌంట్ అనేది క్లారిటీగా చెప్పేస్తాను చూసేసుకోండి 72,000 చిల్లర చూపించాలండి 72,000 చిల్లర అనేది చూపిస్తుంది ఇందాక కట్ కాలేదు ఏంది ఇప్పుడు 5,000 కనపడింది డిస్ప్లే మీద మీకు డిస్ప్లే మీద 5,000 కనిపించింది కదా కనిపించిందండి ఒక్క 2 నిమిషాలు అక్కడ పే కొట్టి సెండ్ కొట్టి కాసేపు పిన్ నెంబర్ కొట్టండి దానికి మరి అలా కొట్టినప్పుడల్లా డెబిట్ అయిపోతుంది కదండి అమౌంట్ ఇప్పుడు వస్తుందయ్యా ఇక్కడ డెబిట్ కాదు అది లాస్ట్ అనేది క్రెడిట్ అవుతుంది ఒక్క 2 నిమిషాలు ఆగితే టోటల్ అనేది 22,500 అన్నారు అక్కడ దాకా కాకుండా అప్పుడే 30,000 అయింది మళ్ళీ 5,000 35,000 అయిపోతుంది కదండి అవుతుందయ్యా మీకు అది ఫస్ట్ డిక్లైన్ అయింది అది మీకు పే కొట్టి సెండ్ కొట్టిన తర్వాత పిన్ నెంబర్ కొట్టకండి ఒక్క 2 నిమిషాలు ఆగండి ఆగిన తర్వాత కొట్టిన డెబిట్ అయిపోతుంది కదండి ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు సార్ అది కూడా వస్తుంది పిన్ నెంబర్ కొట్టినారు అక్కడ పిన్ నెంబర్ కొట్టలేదు కదా ఇంకా కొట్టలేదండి సెండ్ కొట్టినారా సెండ్ కొట్టలేదండి అలా ఓళ్ళో ఉందండి ఇప్పుడు ఇది కొట్టమంటారా ఇప్పుడు ఇది కూడా కొట్టి సెండ్ దగ్గర ఆగండి సెండ్ దగ్గర ఆగినారు కదా ఒక 2 నిమిషాలు ఇప్పుడు పిన్ నెంబర్ కొట్టండి ఇప్పుడు ఇది కూడా కట్ అయిపోద్దండి కట్ అయిపోతుంది ఇంకా లాస్ట్ ఇప్పుడు ఒకసారి కట్టిన తర్వాత బ్యాలెన్స్ చెక్ చేసుకోండి 82,600 సక్సెస్ఫుల్ చూపిస్తుంది సక్సెస్ అయింది ఇప్పుడు చూస్తున్నాను 10, 15, 20, 25, 35 కట్ అయింది కదా 35 కదా కట్ అయింది 10, 15, 20, 25, 35 అండి 35,000 కట్ అయింది ఇప్పుడే పక్కన ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నారా నేనే చదువుకున్నానండి మీరే చదువుకున్నా 35 కట్టేయండి కదా 2 నిమిషాలు చదువుకున్నాడు అయితే ఏం చేస్తారండి బాబు మొత్తం ఇది మీరు చెప్పిన మొత్తం ఫోన్ పెట్టేది కంగారు పడి లేదు లేదు అయ్యో సార్ మీరు కూడా చదువుకున్న వ్యక్తులు ఇక్కడ గవర్నమెంట్ తరపున నేను చదువుకున్న వ్యక్తినే కదా బ్యాలెన్స్ చెక్ చేయమంటారు ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఇప్పుడు కూడా చెక్ చేసేసుకోండి ఇప్పుడు చెక్ చేయనండి ఒక్క 1 నిమిషం ఉండండి అయ్యా ఇప్పుడు 35,000 కట్ అయింది కదా 35,000 22,500 అది మీకు ఫస్ట్ 22,500 35,000 25,000 35 ఇప్పుడు డిస్ప్లే మీద కనపడింది కదా ఇప్పుడు డిస్ప్లే మీద ఎంత కనపడింది హలో మళ్ళీ 5,000 చూపించిందండి అది మీకు ఈ లాస్ట్ ఇప్పుడు ఇది సక్సెస్ఫుల్ చేసుకుని ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకోండి 86,000 చిల్లర మొత్తం చూపిస్తుంది చూడండి ఇప్పుడు పే కొట్టి సెండ్ కొట్టి సక్సెస్ఫుల్ చేసుకుని ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసేసుకోండి సరేనా పిన్ కొట్టి లాస్ట్ సెండ్ చేసుకొని సక్సెస్ఫుల్ చేసుకుని ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకోండి మీ దాంట్లో 55,000 ఇప్పుడు నేను పంపించిన 40,000 అక్కడ మీకు 90,000 చూపిస్తుంది ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ చేస్తాను వాడికి పేరేట్ ఏమన్నా కనిపించింటాయి కదా ఇంతకుముందు అని కొట్టింటారు